భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన ప్రజలకు పరిహారం అందజేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. ఆయా శాఖల అధికారులతో ఎన్యూమరేషన్ ప్రక్రియ పరిహారం చెల్లింపుపై రివ్యూ చేశారు. ఇప్పటికే ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి అయిందని అధికారులు తెలిపారు. దీంతో ఈ నెల 25వ తేదీన బాధితులకు పరిహారం అందించాలని సీఎం నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వరద బాధితులకు అత్యుత్తమ పరిహారాన్ని ప్రకటించారు. విజయవాడలో వరదకు మునిగిన ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ వారికి 25,000, మొదటి అంతస్తు వారికి 10,000 రూపాయల చొప్పున పరిహారం అందించనున్నారు. చనిపోయిన పశువులకు, నష్టపోయిన వ్యాపారులకు కూడా ఆర్థిక సహాయం అందించనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన పరిహారం అన్ని వర్గాల బాధితులకు ఒకేసారి చెల్లించనున్నారు. ఇల్లు మునిగిన వారితో పాటు వాహనాలు దెబ్బతిన్న వారికి గాను పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం డబ్బులు బుధవారం అకౌంట్లలో నేరుగా ప్రభుత్వం జమ చేయనుంది. నష్టపరిహారం విషయంతో తమ పేరు నమోదు కాలేదనే ఫిర్యాదు ఎక్కడ రాకూడదని సీఎం అధికారులకు సూచించారు. 10,000 వాహనాలకు గాను ఇప్పటి వరకు 6,000 వాహనాలకు బీమా సెటిల్మెంట్ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వాహనాలకు కూడా బీమా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.